ఈ వార్త ఎంత విచిత్రంగా ఉందో చూడండి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఛత్తీస్గఢ్ వెళ్ళారు అంటే ఇక్కడ బీజేపీ విజయాన్ని సాధించింది ఇక్కడ ఈయన ఒక ప్రకటన చేశారు అది ఏమిటి అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన దీనిని మేము ఇంకొక ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తున్నాము అని చెప్పి చెప్పారు చెప్పడము చెప్పడము ఈ వార్త ప్రపంచ స్థాయిలో ముఖ్యంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వీళ్ళ మెంబర్స్ మధ్య ఎంత పెద్ద దుమారం రేపుతుంది అంటే డైరెక్ట్గా ఎవరండి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మెంబర్స్ మెంబర్ కంట్రీస్ అమెరికా కెనడా స్విట్జర్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా వీళ్ళందరూ కలిసి భారతదేశాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇలాగ ఎలాగ మీ ప్రధానమంత్రి ఒక ప్రకటన చెయ్యగలడు ఇలాంటి ఒక అనౌన్స్మెంట్ మీరు ఎలా ఇవ్వగలరు ఇప్పుడు మీరు అడగచ్చు ఏమంటే మన దేశంలో మన ప్రజల కోసరము మనము సబ్సిడీ అంటున్నాము సబ్సిడీ రైస్ అంటాము వీట్ అంటాము లేదా ఇంకా పేదవాళ్ళు అన్నప్పుడు ఉచితంగా మనము ఇలాగా బియ్యము అనండి గోధుమ ఇస్తాం వీళ్ళకి ఏంటండి సమస్య వీళ్ళకి ఎక్కడ నుంచి ప్రాబ్లం వచ్చింది అంటే మీకు తెలిసే ఉంటుంది భారతదేశము ఈ రైస్ బ్యాన్ అనబడే ఒక పాలసీని తీసుకున్నాం అంటే బాసుమతి రైస్ కాకుండా వేరే ఏ వెరైటీ ఉన్నా కూడా మనము ఈ రైస్ మీద బ్యాన్ విధించి ఉన్నాం సో ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఇదే సమస్య అంటే ప్రపంచ దేశాలు ఎన్నో పేద దేశాలు వాళ్ళకేమో బియ్యం కావాలి గోధుమ కావాలి వాళ్ళ అవసరాలు తీర్చకుండా మీరు మీ మీ దేశాల్లో చూసుకుంటే భారతదేశము తన ప్రజల కోసరము వాళ్ళ రైతుల కోసరము ఇలాంటి సబ్సిడీ స్కీములు పెడితే ప్రపంచ దేశాలు ఏమైపోతాయి అంటే ఎంత విచిత్రంగా ఉందో చూడండి ఇప్పుడు బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ద యూరోప్ అని చెప్పి ఏ దేశాన్ని అంటాం యుక్రెయిన్ని అంటాం అంటే యుక్రెయిన్ నుంచి మీకు వీట్ అనేది యూరోప్ అంతా కూడా మీకు సప్లై అవుతుంది డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఇవాళ మీరేం చేశారా యుక్రెయిన్ కి రష్యాకు మధ్య ఒక గొడవ పెట్టారు ఒక యుద్ధాన్ని రప్పించారు ఈ యుద్ధము వల్ల ఏమైంది యుక్రెయిన్ నుంచి వెళ్లాల్సిన గోధుమ వెళ్లడం లేదు కారకుడు ఎవడండి అమెరికా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క బాస్ ఎవరండి అమెరికా సో వీడు యుక్రెయిన్ రష్యాకు మధ్య యుద్ధాన్ని పెట్టి ఇవాళ భారతదేశాన్ని ప్రశ్నిస్తున్నాడు మరి మనము కూడా ఒక బిఫిట్టింగ్ రిప్లై ఇచ్చాం మనం ఇచ్చిన జవాబు ఎంతలాగా ఉందంటే ఇవాళ వీళ్ళందరూ నోరు మూసుకొని కూర్చొని ఉన్నారు అంటే మీకే ఇంత తెలివితేటలు ఉన్నప్పుడు ఇక్కడ అపర చాణుక్యులు ఉన్నారు మేధావులు ఉన్నారు మరి మా కెపాసిటీ ఏంటి ఇది ఇవాళ ఇండియా మీకు ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దేశాలకు చూపించింది ఇప్పుడు మీరు అడగచ్చు ఈ సమస్య ఎందుకండి వీళ్ళు లేవనెత్తుతున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే మనం రైతులకు సబ్సిడీ స్కీమ్స్ ఉంటాయి అంటే సబ్సిడీ ఇస్తాం అలాగే రైతుల దగ్గర బియ్యము అనేది కూడా మనం సబ్సిడీ రేట్లో కొంటాం సో దానిని మనం ఉచితంగా భారతీయులకు సప్లై చేస్తాం ఉచితంగా మనం ఎందుకండి ఇవ్వాలి ఈ ఫ్రిబీస్ మనం ఎందుకండి ఇవ్వాలి అంటే ఊరికే ఇవ్వడము కాదండి మీకు కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు మీకు చాలా పెద్ద సమస్యలు ఉద్యోగాలు లేవు అప్పుడు ఏమైంది ఆల్రెడీ మనం సబ్సిడీ రైస్ అంటే అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అని ఒకటి ఉంది కదా రెండు వేల పదమూడులో పార్లమెంటులో మీకు ఆమోదం పొందింది కదా దాని ప్రకారము పేద ప్రజలకు మనం ఏం చెయ్యాలి సబ్సిడీ రేట్స్కే బియ్యము గోధుమ ఇవ్వాలి సో రెండు వేల పదమూడులో ఇది మొదలైంది రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు ప్రస్తుతం ఉండే ప్రభుత్వం ఏం చేసింది ఇంకొక ఐదు కేజీలు మేము ఉచితంగా ఇస్తాము ఎందుకు మీకు ఉద్యోగాలు లేవు మీకు లాక్డౌన్ కదండి మీరు ఇళ్లలో ఉన్నప్పుడు మరి ఫుడ్ తినాలా కాబట్టి వీళ్ళు ఇలాంటి ఒక స్కీమ్ పెట్టారు ఏంటి అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఇది అన్న యోజన అంటే ఫుడ్ అన్నము అంటే ఫుడ్ కదా అన్న యోజన అని పెట్టారు పెట్టినప్పుడు ఇప్పుడు ఏమైందంటే మీకు దీని ద్వారా ఎనభై కోట్ల మందికి మీరు ఉచితంగా అంటే ఐదారు సబ్సిడీ రేట్కి ఇస్తారు లేదా ఉచితంగా ఇస్తారు ఎంత ఎనభై కోట్ల మందికి ఆ టైం ఆ సిట్యువేషన్ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అలాంటప్పుడు దగ్గర దగ్గర పదకొండు పాయింట్ ఎయిట్ ట్రిలియన్ మీకు ఖర్చు ట్రిలియన్ బిలియన్ కాదు ట్రిలియన్ ఖర్చు మీకు ఫైనాన్స్ డిపార్ట్ అంటే నోడల్ డిపార్ట్మెంట్ ఎవరు ఫైనాన్స్ మినిస్ట్రీ దీని ప్రకారం ఇలాంటి ఒక నిర్ణయము తీసుకోబడింది సో దీనిని ఇవాళ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అంటే ఇది ఎలా చేయగలరు అంటే మనము చేసే పద్ధతి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఫ్రీ రేషన్ ఈ పద్ధతిలో మనం ఇస్తున్నాం కానీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఎలా వస్తుంది అంటే మీకు కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి సిఓఏ అంటారు ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చర్లో ఇలాంటి ప్రశ్నలు ఈ దేశాలంతా కూడా కంటిన్యూస్గా ఇండియాను ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి ఇంకా డేటా కావాలి దీనిని మీరు ఎలా చెయ్యగలరు అసలు మీరు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క రూల్స్ని మీరు బ్రచ్చ చేస్తున్నారు అంటే అధిగమిస్తున్నారు ఇది బ్రీచింగ్ ద కాంట్రాక్ట్ చెయ్యకూడదు కదా ఇంతంత పెద్ద అభియోగం భారత్ పైన మీకు అగ్రిమెంట్ ఆఫ్ అగ్రికల్చర్ని మాట్లాడినప్పుడు మీకు ఎలా ఉంటుందంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒక రూల్ పెట్టుకున్నారు ఏ రైతుకైనా టెన్ పర్సెంట్కు పైగా మీరు సబ్సిడీ అనేది ఇవ్వకూడదు కానీ ఇవాళ ఏమైంది మనం ఇస్తున్న సబ్సిడీస్ టెన్ పర్సెంట్ దాటిపై ఉంది అంటే మనం ఉచితంగా ఇస్తున్నాం కదా మీకు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాం కదా ఇదంతా కూడా మీకు డబ్ల్యూటిఓ యొక్క నామ్స్ రూల్స్ని అధిగమించడమే కాబట్టి ఇండియా ఈ రూల్స్ను దాటింది కాబట్టి వాళ్ళ పైన పెనాల్టీ వేయాలి వాళ్ళను శిక్షించాలి అని చెప్పి అమెరికా నుంచి స్విట్జర్లాండ్ నుంచి కెనడా ఈ దేశాలంతా ముక్కుమ్మడిగా భారత మీద దాడులు మొదలుపెట్టారు ఇప్పుడు ఇండియా ఏం చెయ్యాలి ఆటోమేటిక్గా మన జవాబు ఒకటే కదండి ఇండియా ఫస్ట్ మేము రైస్ బ్యాన్ విధించేము అంటే ముందు మా ప్రజల యొక్క సెక్యూరిటీ ఫుడ్ సెక్యూరిటీ అనేది మాకు ముఖ్యం మా ప్రజలు ఎక్కడా కూడా ఆహారము లేకుండా ఉండకూడదు కాబట్టి ఎనభై కోట్ల మందికి కూడా ఆహారం అందడానికి మేము ఒక ఏర్పాటు చేసుకున్నాం ఇది ఫ్రీ రేషన్ అనండి సబ్సిడీ రైస్ సబ్సిడీ గోధుమ అనండి మేము మా దేశము కోసము ఇండియా ఫస్ట్ అంటాము కాబట్టి మా నిర్ణయాలు మేము తీసుకున్నాం సరే మీ రూల్స్ అంటారా మీ రూల్స్ ప్రకారం కూడా మేము మాట్లాడగలం ఈ దేశంలో ఒక వరల్డ్ లైబ్రరీ లాంటి వ్యక్తి ఎస్ జైశంకర్ గారు కూర్చొని ఉన్నారు సో ఆయన దాకా వచ్చింది అనుకోండి ఆయన ఏం మాట్లాడతాడు ట్వంటీ థర్టీన్లో బాలీలో ఒక మినిస్టరల్ మీటింగ్ అని జరిగింది అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఎన్నో దేశాల ప్రతినిధులు మాట్లాడారు అక్కడ వాళ్ళు ఏం చెప్పారు డెవలపింగ్ కంట్రీస్ ఇక్కడ ఎంత కామెడీ అంటే ఈ డబ్ల్యూటీఓలో ఉన్న దేశాలు ఉన్నారు చూసారా వీళ్ళందరూ డెవలప్డ్ కంట్రీస్ కానీ మీరు జీడిపి చూసారనుకోండి భారతదేశం యొక్క దరిదాపుల్లో ఈ దేశాలు ఎక్కడా కూడా మీకు కనిపించరు ఒక్క అమెరికాని విడిచిపెడితే ఏ స్విట్జర్లాండో కెనడానో న్యూజిలాండో ఎక్కడా వీళ్ళు ఉండరు కానీ వీళ్ళందరూ తమని తాము డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పుకుంటారు ఎందుకు ఆంగ్లో సాక్సన్స్ సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు మాది ఒక డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీకి ఒక సబ్సిడీ స్కీమ్ ఒకటి ఉంది అంటే డబ్ల్యూటిఓనే ఇలాంటి ఒక స్కీమ్ పెట్టింది దీని ప్రకారము మీ దేశంలో ఉన్న పేదరికాన్ని మీరు చూసుకున్నప్పుడు టెన్ పర్సెంట్కి పైగా కూడా మీరు మీ ప్రజలకు మీ రైతులకు సబ్సిడీ ఇవ్వొచ్చని రెండు వేల పదమూడులో బాలీలో ఒక తీర్మానము అనేది తీసుకున్నారు ఒక అమెండ్మెంట్ అనేది అక్కడ క్యారీ అవుట్ చేశారు కావాలా ఈ డాక్యుమెంట్స్ చూడండి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూడండి ఈ లిస్టులో ఇండియా కూడా ఉంది కదా మేము కూడా డెవలపింగ్ కంట్రీయే కదా మేము డెవలప్డ్ కంట్రీ కాదు కాబట్టి మీరు ఎవరు మమ్మల్ని ప్రశ్నించలేరు మీ నామ్స్ ప్రకారము మీ రూల్స్ ప్రకారమే మేము ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నాము మా ప్రజలకు పదకొండు ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు అయినా ఎనభై కోట్ల మందికి మేము ఈ ఫుడ్ సెక్యూరిటీ అనేది ఇస్తున్నాము ఇవ్వగలుగుతున్నాము ఫ్యూచర్లో కూడా ఇస్తాము మీరు ఎవర్రా మమ్మల్ని అడగడానికి అని చెప్పేసి మనము కూడా ఒక స్ట్రాంగ్ రిప్లై అనేది వీళ్ళకి ఇచ్చాం సో ఇప్పుడు వీళ్ళందరూ నోరు మూసుకొని ఉన్నారు సో ఛత్తీస్గఢ్లో ప్రధానమంత్రి మీకు ఇలాంటి ఒక అనౌన్స్మెంట్ చేయడంతో ప్రపంచ దేశాలకు ఎంత చూడండి అంటే నీ దేశాన్ని బాగా చూసుకుంటావు మా విషయం వచ్చేటప్పటికి మాత్రము ఇలాంటి ఒక వైఖరి నీకుందా ఇంతలాగా నువ్వు బయస్సుడుగా ఉన్నావా అంటే నా ప్రజలు వాళ్ళ ఫుడ్ సెక్యూరిటీ నాకు ఇంపార్టెంట్ అలాగే మీరు కూడా ఆలోచించండి అని చెప్పి మనం ఇవాళ చెప్తున్నాము మరి మీరు చెప్పండి మన ప్రధానమంత్రి గారు చేసిన ఈ అనౌన్స్మెంట్ ఈ స్కీమ్ కరెక్ట్ అంటారా తప్పంటారా డబ్ల్యూటిఓ ఇలా మనల్ని నిందించడము వాళ్ళు మనం రూల్స్ని అధిగమించే ఎంతవరకు కరెక్ట్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది కానీ ఈ విషయాలంతా కూడా మీకు వెస్టర్న్ కంట్రీస్ వైపు నుంచి చూసి ప్పటికి ఇండియా ఇలాంటి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకి ఎంత కోపంగా ఉందో చూడండి మరి దీని మీద అసలు మీ అనాలసిస్ ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్